ఫ్రెండ్స్, ఇతరులతో స్నేహంగా వ్యవహరించడం ఎలా అని మన కలీం అడుగుతున్నాడు. సంతోషం, ఇది రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరికి మరి వారి వారి కార్యక్రమాలలో విజయం సాధించాలేనంటే, మరి సవ్యంగా సాగిపోవాలేనంటే ఇతరులతో స్నేహంగా వ్యవహరించడం చాలా మౌలికమైన అవసరం. అయితే ముందు ఇతరులతో స్నేహంగా వ్యవహరించడం అనే దానికి వెళ్ళే ముందు ఈ ఇతరులు ఆ స్నేహము అవి రెండు ఏమిటో చూద్దాం. స్నేహం అంటే ఏమిటి? స్నేహం అంటే నువ్వు ఆ ఎదుటి వ్యక్తి కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. గుర్తుంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, స్నేహము అని అంటే అది మరి హెచ్చు తగ్గులు ఉండేటువంటి అంశం కానే కాదు. స్నేహము అని అంటే నీవు ఎంత గొప్పవాడివో ఎదుటి వ్యక్తిని కూడా అంతే గొప్పగా ఆరాధించడము, ప్రేమించడము, మరి గౌరవించడము, అలా సమానంగా చూడడమే స్నేహం. అక్కడ మంచి చెడులు, ఎక్కువ తక్కువలు, చూసారా, ఇలాంటివి ఏవి తారతమ్యాలు లేనటువంటిదే స్నేహం. మరి దుర్యోధనుడు చూడండి, అంగరాజు కర్ణుడికి మరి ఎంతటి స్నేహాన్ని అందించాడు. అప్పుడున్నటువంటి ఆ సమాజ నియమాలకి విరుద్ధంగా, అతీతంగా ఆయన మరి నిర్ణయాలు తీసుకున్నాడు. స్నేహితుడికి మరి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడు. మరి చివరి వరకు కూడా దుర్యోధనుడు కర్ణుడిని తన ప్రాణ స్నేహితుడిగా ఆదరించాడు. చూసారా ఫ్రెండ్స్, కాబట్టి తనతో సమానంగా చూశాడు. సామాజికమైనటువంటి భేదభావాలను పట్టించుకోకుండా దుర్యోధనుడు కర్ణుడిని ఆదరించాడు. అందుకని కర్ణ దుర్యోధనుల స్నేహము అజరామరమైనది అని అందరూ చెప్తుంటారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి స్నేహంలో సమభావన కలిగి ఉండాలి. నీ స్వభావం ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళ స్వభావాలు ఎలాగైనా ఉండొచ్చు, నీ అభిప్రాయాలు ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళ అభిప్రాయాలు ఎలాగైనా ఉండొచ్చు. చూసారా, నీ నమ్మకాలు ఒక రకంగా ఉంటాయి, వారి నమ్మకాలు ఇంకో రకంగా ఉంటాయి. నీ గుణాలు ఒక రకంగా ఉంటాయి, వారి గుణాలు ఇంకో రకంగా ఉంటాయి. అయినప్పటికీ ఇద్దరూ ఎప్పుడైతే సమభావనతో ఉంటారో, ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకునేటువంటి ధోరణిలో ఉంటారో, అది నిజమైనటువంటి స్నేహము. అలా ఆదరించడమే స్నేహము. తనలో తప్పులు ఉన్నా ఆదరించాలి, ఒప్పులున్నా ఆదరించాలి. చూసారా, బాగా డబ్బు సంపాదించాడు కాబట్టి నేను అతనితో స్నేహం చేస్తాను కాదు. అతను అన్నీ కోల్పోయినప్పుడు కూడా మనం అతనికి స్నేహాన్ని అందించగలగాలి. స్నేహము అని అంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో, అలా ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు చూసుకోగలుగుతున్నావో అదే నిజమైనటువంటి స్నేహము. స్నేహము అంటే స్వార్థము లేనటువంటి ప్రేమ. ప్రేమ అంటే ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోవడం. ఆ కోరుకోవడంలో కూడా నాకేమన్నా లాభం ఉంటుందా అని అంటే అది ప్రేమ కాదు. చూసారా, అది స్నేహం కాదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, స్నేహం అంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు, అలా ఎదుటి వ్యక్తిని ఎప్పుడు చూసుకోగలగడము. నీ యథాశక్తి, శక్తికి మించి నువ్వేం చేయలేవు, కానీ నీ వల్ల అయినదన్నా ఆ ఎదుటి వ్యక్తిని బాగా చూసుకోవడం. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్నేహానుబంధము, మరి వయస్సుతో సంబంధం లేకుండా, ఆడ మగతో సంబంధం లేకుండా, కులమతాలకి అతీతంగా, ధనిక పేదవర్గాలకి సంబంధం లేకుండా ఆ స్నేహం అద్భుతంగా కొనసాగుతుంది. అడవిలో చూడండి, ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఎంత స్నేహంగా ఉంటాయి. అవి మనుషుల కంటే గొప్పగా అవి స్నేహంగా కలిసిమెలిసి జీవిస్తుంటాయి. చూసారా, కాబట్టి స్నేహం అంటే ఆ నిస్వార్థంగా ఎదుటి వ్యక్తి బాగును కోరడము, మనతో సమానంగా చూడటము, ఆదరించడము. ఇకపోతే ఇతరులు ఎవరు? ఇతరులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇతరులంతా నేను కాకుండా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, నేను ఎలాగైతే ఈ భూలోకానికి ఒక టూర్ ప్రోగ్రామ్కి వచ్చానో, యాత్రకు వచ్చానో, కొంతకాలం ఉండి వెళతాను, అలాగే మిగతా వాళ్ళు కూడా వచ్చారంతే. కాబట్టి ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదు. ఎలాగైతే ఒక 4 రోజులు మనం తిరుమలకి టూర్కి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్లోనో బస్సులోనో లేతే పక్క రూమ్లోనో ఎవరన్నా ఉంటే వాళ్ళతో చక్కగా మనం ఆ 2 రోజులు ఎంతో స్నేహంగా ఉంటామో, మనం తెచ్చుకున్న పులిహోర వాళ్ళకిచ్చి
వాళ్ళు ఇచ్చినటువంటి అరటిపండు మనం తిని అలా రెండు రోజులు ఎంతో స్నేహంగా ఉండి మీకు దర్శనం ఎప్పుడు మాకు దర్శనం ఎప్పుడు మేము అది చూసాం మీరు చూడలేదా అని ఎంతో పరిచయం ఉన్న వాళ్ళ మాదిరి ఆ కొత్త వాళ్ళతోనే మనం ఎంతో బాగా స్నేహం చేసి అనుభవాలు పంచుకొని ఎంత సంతోషంగా మళ్ళీ మన సొంత ఊరికి మనం వచ్చేస్తాము. చూసారా ఫ్రెండ్స్, అలా ఈ భూమి మీద మిగతా అందరితో మనం ఆనందంగా సంతోషంగా జీవించాలి అన్న స్పృహ మనకి ఎప్పుడు కలుగుతుంది అని అంటే, మై డియర్ ఫ్రెండ్స్, అంటే ఒక రెండు రోజులు మనం అంత సంతోషంగా గడిపినప్పుడు ఎవరో తెలియని వాళ్ళతో, మనకు తెలిసిన వాళ్ళతో ఎందుకు సంతోషంగా జీవించలేకపోతున్నాం? ఎప్పుడొకప్పుడు ఏదో ఒక తప్పులు మనకు ఎందుకు కనబడుతున్నాయి? లోపాలు కనబడుతున్నాయి, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది అని అంటే అక్కడ మనకి తగినంతటువంటి జ్ఞానము లేదు. ఏమి జ్ఞానం లేదు అని అంటే, మమాత్మ సర్వభూతాత్మ, నాలాగే వీళ్ళందరూ కూడా ఆత్మ పదార్థాలే, ఆ దైవం నుంచి వచ్చినటువంటి వాళ్ళే అన్న జ్ఞానం మనకి ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనకి ఈ అరిషడ్వర్గాలు అన్నీ వస్తాయి. క్షమించలేము, ప్రేమించలేము. ఎప్పుడైతే చక్కగా ధ్యానం చేసి ఎన్నో మంచి పుస్తకాలు చదువుతూ ఇలా మనం సత్సంగాల్లో మనం పాల్గొంటూ ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మన స్వభావం యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది. చూసారా, అలా మారి ఓహో అహం బ్రహ్మస్మి, నేను ఆత్మ పదార్థాన్ని, నేను ఎలాగో మిగతా వాళ్ళు కూడా అలాగే ఆత్మ పదార్థాలు. ఇక్కడ 100 కోట్లు సంపాదించిన వాడు వెళ్ళిపోతాడు, 100 కోట్ల అప్పున్నవాడు వెళ్ళిపోతాడు, నన్ను మోసం చేసిన వాడు వెళ్ళిపోతాడు, మోసం చేయించుకున్న నేను వెళ్ళిపోతాను. మరి అలాంటప్పుడు ఈ ఉండేటువంటి కొద్ది కాలం నేను ఎందుకు ద్వేషించాలి? కొన్ని ద్వేషం ఏమన్నా బాగుందా? అది శరీరాన్ని పాడు చేస్తుంది అనారోగ్యాలతో, మనసును పాడు చేస్తుంది ఉద్వేగాలతో, ఇతరులతో సంబంధ బాంధవ్యాలను జడిపేస్తుంది. చూసారా మై డియర్ ఫ్రెండ్స్, మాటలతో అలా ఇన్ని రకాలైనటువంటి నష్టాలు కలుగుతున్నప్పుడు ఎందుకు మనం అలా ఉండాలి? ఇదంతా ఎందుకని వచ్చింది? మనము మన ఎదుటి వ్యక్తిని ఇతరులని భావిస్తున్నాం. నిజానికి మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకుందాం, సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా దైవమే. నువ్వు నేను ఈ చెప్పేవాడు వినేవాడు, చూసారా, అందరూ కూడా దైవమే, అంతా కలిపితే దైవము. ఎలాగైతే నీ శరీరం అని అంటే అందులో చేతులు, కాళ్ళు, ముక్కు, చెవులు, తల, వెంట్రుకలు అలా ఉంటాయో, పాదాలు, అలా మనం అందరం కలిపితే ఆ పరమాత్మ అన్న సత్యం ఎప్పుడైతే బోధపడుతుందో, నీ చేతిని నువ్వు నరుక్కోవు కదా, చూసారా, విన్ను ఇరుచుకోవు కదా, ఏమండి. కాబట్టి అలా మనం ఇక్కడ ఇతరులు అంటే ఎవరూ లేరు, ఇతరులు ఎవరూ లేనే లేరు. నీ యొక్క అంతరంగపు ప్రతిబింబాలే నీ చుట్టూ ఉన్న ప్రపంచము అన్న సత్యాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనం అందరినీ ఆదరిస్తాం, మనం అందరినీ ఆదరిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అర్థం చేసుకుందాం, ఎప్పుడైతే మమాత్మ సర్వభూతాత్మ అన్న సత్యం గుర్తుంటుందో, నాలాగే వాళ్ళు ఆత్మ పదార్థాలే, దైవమే వాళ్ళు కూడా అన్న సత్యం ఎప్పుడైతే గుర్తుంటుందో, ఇక అప్పుడు మనము వాళ్ళు చేసిన తప్పులు లెక్కించము, మనకు చేసిన ద్రోహాన్ని లెక్కించము. కొంతమంది వాళ్ళకి ఇతరులు కీడు చేయకపోయినా ఎవరికో కీడు చేశారని వీళ్ళని ఇంకా జీవితకాలం విమర్శిస్తూ వీళ్ళు కర్మ మూట కట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి స్నేహాన్ని వంచి సరైన దారిని, ఆ ధ్యాన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని అందించాలి. అది నిజమైన స్నేహం. అంటే ఇతరులతో స్నేహంగా వ్యవహరించడం అంటే అర్థము ఆ వ్యక్తిని తప్పు పట్టడం కాదు, ఆ వ్యక్తి చేసిన తప్పును మాత్రమే తప్పు పట్టచ్చు. గుర్తుంచుకోండి, అప్పుడు మీకు స్నేహం ఎక్కడ దెబ్బతినదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ వ్యక్తి చేసిన తప్పును తప్పు పట్టచ్చు. కర్ణుడు కూడా చెప్పాడు దుర్యోధనుడికి, ఎవరో చెప్పగా విన్నాను నేను, ఇదంతా వద్దు అని కర్ణుడు చెప్పాడట. దుర్యోధనుడు వినలేదు, తనకు తోచిన విధంగా చేశాడు. అయినప్పటికీ కర్ణుడు దుర్యోధనుడి యొక్క స్నేహాన్ని వదలలేదు. చూసారా, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము
ఇతరులతో స్నేహంగా వ్యవహరించడం అంటే అర్థం ఏమిటంటే ఆ వ్యక్తి ఒక దైవ పదార్థం అనేటువంటి స్పృహతో ఎరుకతో స్మృతితో ఉండడం ఆ వ్యక్తిని ఎక్కడ సరిచేయాలో స్నేహధర్మంతో వాళ్ళు చెడిపోకూడదు పతనమైపోకూడదు నష్టాల పాలు కాకూడదు కష్టాల పాలు కాకూడదు అనేటువంటి ప్రేమ మనకు ఉంటుంది కాబట్టి వారికి తగిన విధంగా మనం వారికి సలహా ఇస్తూ సహాయపడుతూ సపోర్టుగా ఉంటూ చూసారా అలా ఉండడమే స్నేహం అంటే కాబట్టి ఇతరులతో స్నేహంగా ఉండే కొద్దీ మన జీవితం ఇంకా ఇంకా కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది ఏమీ ఆశించకుండా ఎప్పుడైతే ఇతరులకు మనం సహాయం చేస్తామో మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడోకప్పుడు వాళ్ళు ఇంకొకసారి వచ్చి మీకు తోడ్పడచ్చు ఖచ్చితంగా తోడ్పడతారు ఎందుకంటే విశ్వ నియమమే అది నువ్వు చేసేటువంటి మేలు ఎట్టి పరిస్థితుల్లో అది వృధా కాదు ఆ పరమాత్మ ఆ విశ్వం ఏం చేస్తున్నారు అని అంటే ఇంకొక వ్యక్తి రూపంలో వచ్చి నీకు సరైన సమయంలో నీకు సహాయపడుతుంది అది నాకు బాగా గుర్తు మై డియర్ ఫ్రెండ్స్ గుర్తొస్తోంది ఇప్పుడు మా నాన్నగారు చనిపోయినప్పుడు మా చెల్లెలు వివాహం పెట్టుకున్నాం సంవత్సరం లోపల వివాహం చేయాలి అంటే మా నాన్నగారి మరి ఆ పెన్షన్ గ్రాచ్యుటీ అమౌంట్స్ ఏవి రాలేదు వాటి కోసం నేను అప్పట్లో హైదరాబాదు ఆఫీసుకు కూడా పోయి వచ్చాను పెళ్ళి దగ్గర పడుతోంది సొమ్ములు లేవు సడన్గా మాకు చెప్పారు ఇదిగో మీ ఫైలు మూవ్ అయిపోయింది చక్కగా వచ్చేస్తోంది ఇక మీరు సొమ్ములు తీసుకోవచ్చు మీరు మీ చెల్లెల వివాహం జరిపించుకోవచ్చు అని చెప్పారు అప్పుడు ఆ ఫోన్ చేసిన ఆ వ్యక్తిని ఆ మిత్రుణ్ణి అడిగాను ఎలా సాధ్యపడిందయ్యా అని అంటే నేను అక్కడ ఆఫీసుకి వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన సీట్లో ఆ వ్యక్తి లేరు అక్కడ వచ్చి ఆమె ఎక్కడో ఢిల్లీలో ప్రోగ్రామ్కి వెళ్ళి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పక్క సీట్ ఆయన చెప్పాడు ఫలానా వ్యక్తి ఫలానా వాళ్ళు వచ్చిపోయారు అని చెప్పంగానే ఆవిడ హుటాహుటిన చక్కగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ముగించి మనకి సకాలంలో ఆ సొమ్ము వచ్చేటట్టుగా చేయడం జరిగింది ఇంత మేలు ఎలా జరిగింది అవసరమైన సమయంలో అని అంటే మా తాతగారు ఆమె చదువుకునే రోజుల్లో ఏదో చిన్న సహాయం చేశాడు అంతే అది గుర్తుపెట్టుకొని ఆవిడ ఆ సహాయం చేసింది చూసారా ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఆయన చేసిన చిన్న సహాయము ఇక్కడ ఒక అమ్మాయి పెళ్ళి జరగడానికి సహాయపడిందా లేదా చూడండి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనం చేసేటువంటి మేలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఎప్పుడైతే చేస్తామో దాని ఫలం భగవంతుడు 1000 రెట్లుగా మనకు తిరిగిస్తాడు కాబట్టి ఎవరు ఎలాంటి వారైనా కానివ్వండి వాళ్ళని స్నేహపూర్వకంగా ఆదరించడం మన వల్ల అయినా మంచి చేస్తూ పోతే మనకి ఏ లోటు లేకుండా జీవితం చక్కగా సాగిపోతుంది థ్యాంక్ యూ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన పిరమిడ్ జగత్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవారూపేణ
సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్, జై హో పితామహ పత్రి.